ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యువత క్రీడలలో పాల్గొని కొమరోలు మండల పేరు రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్ళాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య పిలుపునిచ్చారు। యువతలో విద్యతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ప్రతి ఒక్క యువకుడిని జాతీయ స్థాయిలో క్రీడలలో పాల్గొనేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర। ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య ఆడుదాం ఆంధ్ర విధి విధానాలను ఉదయ న్యూస్ ద్వారా తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 15 నుంచి క్రీడలు ఉంటాయని ఈ క్రీడలు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో జరుగుతాయని ప్రోత్సాహక బహుమతి ఇందులో ప్రధానంగా క్రికెట్ కోకో కబడ్డీ వాలీబాల్ టెన్నిస్ లాంటి క్రీడలు ఉంటాయని తెలిపారు। క్రీడలకు రిజిస్ట్రేషన్ కొరకు 1902 కు ఫోన్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవడం లేదా సచివాలయాలలో డిజిటల్ అసిస్టెంట్ల సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవొచ్చని ఒక క్రీడాకారుడు కేవలం రెండు ఆటలు మాత్రమే ఆడాలని తెలిపారు। క్రీడారంగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళాలనుకునే యువతకు ఇది ఒక చక్కటి అవకాశమని వెంటనే యువత సచివాలయాలకు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది। ఇది డిసెంబర్ 15వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖు వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ క్రీడలు అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం। గతంలో ఇలాంటి కార్యక్రమాలు దాదాపుగా మాకు తెలిసినంత వరకు జరగలేదు। మరి ఇది గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి। ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఏంటంటే క్రికెట్, బ్యాడ్మింటన్ డబుల్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ ఐదు ఈవెంట్లలో ఈ ఆడుదాం ఆంధ్రకు సంబంధించినటువంటి క్రీడలు అనేవి నిర్వహించడం జరుగుతుంది। అలాగే దీనికి సంబంధించి మరి సచివాలయ సిబ్బందికి అలాగే వాలంటీర్లకు మేము అవగాహన కూడా కల్పించడం జరిగింది। మరి అలాగే ప్రతి సచివాలయానికి ఒక నోడల్ అధికారిని కూడా అంటే క్రీడల వ్యవహారాలని నిర్వహించడం కోసం మరి ప్రభుత్వం ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆశయం నెరవేరే విధంగా ఈ నిర్వహించేటందుకు ఒక మండల స్థాయి అధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా దీన్ని నిర్వహించడం జరిగింది। మరి మన మండలంలో కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల జరిగినట్లే కొమరోలు మండలంలో కూడా ఈ డిసెంబర్ 15వ తారీఖు నుండి ఈ క్రీడలు అనేవి నిర్వహించడం జరుగుతుంది। దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి। అర్హతలు ఏంటంటే 15 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడా అర్హులే। 15 సంవత్సరాలు దాటి ఉండాలనేది ప్రధానమైనటువంటి అర్హత। మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ క్రీడల్లో పాల్గొనవచ్చు। రిజిస్ట్రేషన్ అనేది రెండు విధాలుగా చేయించుకోవచ్చు। 1902కు ఫోన్ చేసి చేయించుకోవచ్చు లేదా సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ తెలియజేస్తే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట।